వెంటనే మంచి ఇంటలెక్చువల్ అయినటువంటి తెలుగు భాష కొరకు పేరు పేరున హృదయపూర్వకంగా చిరసు నుంచి నమస్కరిస్తున్న పెద్ద ఆయన కలిపి మనకందరికీ దూరమై 10 సంవత్సరాలు అయినా కూడా ఈరోజుకి ప్రజల మనసుల్లో హృదయాలలో చెక్కు చెదరకుండా అభిమానాన్ని నిలుపుకున్నారంటే నిజంగా కూడా వారు ఎలాంటి నాయకులు అనడానికి ఇదే నిదర్శనం. ఈరోజు రాజశేఖర్ గారిని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర్ గారు నిత్యం గుర్తొస్తూనే ఉంటారు. రాజశేఖర్ రెడ్డి గారు ఫోటో చూసిన టీవీలో కనబడ్డా కూడా వారు చూస్తే వారి చూస్తే ఆనందం, వారు లేరన్నప్పుడు బాగా ఎందుకు కనిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా దానికి కారణం వారి పరిపాలన, వారి పోరాటం. 25-30 సంవత్సరాలు పోరాటం చేసి 5.5 సంవత్సరం పరిపాలన చేస్తే ఈ 5.5 సంవత్సరం పరిపాలన 21 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎంత వేలు చేయడం, అంతమైన 5 సంవత్సరాలు చేసినటువంటి పార్టీ లేదు, కులం లేదు, వర్గం లేదు, మతం లేదు. ఈ రాష్ట్రం అంతా నాదని, రాష్ట్రం అంతా నా వారని అందరికీ మేలు చేస్తున్నాం. విద్యార్థులకు ఏమి చేయాలని ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి కొన్ని లక్షల మంది చదివించినటువంటి మా అనేయుడు ఒక్కరూ అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల చనిపోకూడదని కొన్ని లక్షల మందికి ప్రాణం పోసిన ప్రాణదాత ఆరోగ్య శ్రీతో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పింఛన్లు ఇచ్చి వృద్ధులు వృత్తంతో వికలాంగులను అనుకున్నటువంటి మననీయుడు రాజశేఖర రెడ్డి గారు రైతులు రాజ్యాంగ రైతుల ప్రజల నుంచి అందరికీ కూడా అన్ని వర్గాలకి కూడా తన కుటుంబ సభ్యుల్లా భావించి ఆదుకున్న వ్యక్తి, మేలు చేసిన వ్యక్తి, ఈ భారతదేశంలోనే గొప్ప ముఖ్యమంత్రిగా మిగిలిపోయినటువంటి ఆ మహనీయుడు మరణించి 10 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుకి ప్రజల్లో అలాగే ఆ చెక్కు చెదరని అభిమానం ఉందంటే ఈ రాష్ట్రం ఉన్నంతకాలం, ఈ తెలుగు ప్రపంచం ఉన్నంతకాలం ఆయన చిరస్మరణీయుడిగా ఉంటారని తెలియజేస్తూ నమస్కరిస్తూ సార్. ఇంతమంది మనసుల్ని చూరగొన్నటువంటి మహానుభావుడైన రాజశేఖర రెడ్డి గారు మనల్ని విడి 10 సంవత్సరాలు అయిందంటే, సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ఈ రోజున రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే 2వ రోజున ఆయన మరణించాడు అన్న సంగతి బయటి ప్రపంచానికి తెలిస్తే గోదావరికి వరదలు ఏ రకంగా వస్తాయో రాజశేఖర రెడ్డి మరణాన్ని చూసి తట్టుకోలేక 15 కోట్ల మంది ప్రజల కళ్ళల్లో నీళ్లు గోదావరి జలాల కంటే ఎక్కువగా పొంగినాయి, కన్నీటి కుండలు పగిలినాయి. తెలుగు రాష్ట్రాల ప్రజల కుటుంబాలలో ఏ ఇల్లు కూడా వంట వండిన సందర్భమే లేదు. పొయ్యి వెలిగించల ఆ మహానుభావునికి జరిపిన నీరాజనం, అశ్రుతర్పణం ప్రపంచ రాజకీయాలలో మానవ నాగరికత ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాజు, చక్రవర్తి, అధిపతి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎవరు చనిపోయినా ఉండనంతగా అత్యంత బాధాతప్త హృదయాలతో 3 రోజుల పాటు కన్నీటి పర్యంతమైంది. 670 మందికి పైగా నీవు చనిపోయిన తర్వాత మేమెందుకు బ్రతకాలి అని వాళ్ళందరూ గుండెలు బాచుకొని చనిపోయారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 670 పైచిరుకు మంది. అది రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి పట్ల ఉన్నటువంటి ప్రేమ ప్రజలకు. రాజశేఖర రెడ్డి గారితో సుదీర్ఘమైనటువంటి పరిచయం కలిగి పయనించినటువంటి వ్యక్తిని రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఖచ్చితంగా నా గుండె పగిలి చావాల్సినటువంటి పరిస్థితే. కానీ ఆ దేవుడే, నా దేవుడైనటువంటి రాజశేఖర రెడ్డి, కాదు నువ్వు చావకూడదు, జగన్తో పాటు నడవాలా, నడిపించాలా అని ఆదేశం ఇచ్చినటువంటి కారణంగానేమో నా ప్రాణాలు బ్రతికి బట్ట కట్టినాయి.
జగనన్నతో పయనించేటట్టుగా చేసినాయి. ఆ రాజశేఖర రెడ్డి 5 సంవత్సరాల 3 నెలల పాటు ప్రజల కష్టాలను కన్నీళ్లను తుడుస్తూ కనురెప్పల్లాగా కాపాడుతూ ప్రపంచ రాజకీయాలలో ఎవ్వరూ చేయనంతగా అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపున ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మరొక వైపున చేస్తూ ఆయన చేసినటువంటి ఆ పాలన ఆ తరువాత పాలకులు విఘాతం కలిగిస్తే సమాధి చేయాలని ప్రయత్నం చేస్తే నేనున్నానని మనందరి నాయకుడు అయినటువంటి యువకుడు ఈ రోజున భారతదేశ రాజకీయాలలో సంచలనమైనటువంటి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఆశయాలు తీర్చడం కోసమని మనందరికీ ఆదర్శప్రాయుడైనాడు. ఈ రోజున మనమందరము ప్రతిజ్ఞ తీసుకోవాలి. మళ్ళీ రాజన్న ఆశయాలను తీర్చడానికి కంకణబద్ధుడైనటువంటి జగన్మోహన్ రెడ్డితోనే మన జీవితకాలపు ఒకటమే. ఈ రోజున ఆ ప్రతిజ్ఞ తీసుకోవటమే మన దైవ సమానుడైన రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చేటువంటి ఘన నివాళిని వందలాది మంది ఇక్కడ గుమికూడినటువంటి మీకందరికీ కూడా శత సహస్ర వందనాలు సమర్పించుకుంటూ మేడం ఉండాలి, మేడం గుర్తు చేస్తారు. మీరు కార్డు రాశారు మేడం, మీరు కార్డు రాశారు. ఏమంటారు?